మన విజువల్స్ అంటున్నాయి కడపలో సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణిలో మరోవైపు రాజమండ్రికి లోకేష్ చేరుకున్నారు ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణిలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణిలు ఆనందంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనబడతా ఉంది చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి స్కిల్ స్కామ్ కేసులో దాదాపు 4 వారాల పాటు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసు ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మరోవైపు లోకేష్ కూడా రాజమండ్రి చేరుకున్నారు ఎస్ కృష్ణమోహన్ ఎస్ అంటే దాదాపు నంద్యాలలో అరెస్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 9న చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్న తర్వాత 10వ తేదీన రాజమండ్రికి సెంట్రల్ జైలుకు చేరుకుంది దాదాపు 52 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబుకు బెయిల్ రావడం నిజంగా టీడీపీ శ్రేణులకు ఇవాళ బిగ్ డే అని చెప్పొచ్చు ఒక రకంగా ఆనందకరమైన క్షణాలు అని చెప్పొచ్చు ఎస్ కృష్ణమోహన్ అంటే ఇటు ఇటు చూస్తే ఒక రకంగా యా యా ప్లీజ్ కంటిన్యూ యా ఓవరాల్ గా మనం గాని చూసుకుంటే చిన్న ఈ వ్యవహారంలో 9వ తారీఖు నుంచి ఏదైతే అరెస్ట్ జరిగిన తర్వాత 10వ తారీఖు రాజమండ్రి జైలుకి వెళ్ళారో ఈరోజు బెయిల్ రావడం దాదాపుగా 53 రోజుల పాటు ఈ బెయిల్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉంది చాలాసార్లు వాయిదాలు పడ్డాయి తర్వాత బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేయడం కొంత లేట్గా జరిగిన పరిస్థితులు యా सो ओवराल व्यवहार में मतम टीडीपी चाला पेद रिलीफ इपड़े कड़प चूसक लेकिन राजमंड्री चुस्क राजमंड्री की इपड़े लोकेश चेरको कड़पो संबरा जो सो अंटे टीडीपी कैडर को उत्साह कनपड़ पैस्थित सो टीडीपी कैडर चाला वरक इक दर चाल मंदी वेट निजाजु ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఆనందంగా ఉంది ఇక మేము ఊహించలేదు ఈ రోజు ఇంత భారీ రిలీఫ్ దొరికింది చంద్రబాబు నాయుడు గారికి పాప ఆయన ఆరోగ్య రీత్యా మన గౌరవ కోర్టు వారు చూసి చాలా ఆనందంగా వాళ్ళని బయటికి రావడం చేసినటువంటి ఆనందంలో ఇవాళ ప్రధాని అంతా కూడా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరు అంటే టీడీపీ ఫలానా పార్టీ అని కాదు అంత తెలుగు ప్రజలందరూ కూడా చాలా విజయవంతంగా దీన్ని గౌరవించుకోవాలని తెలుగు జాతి ఇయాల తెలుగు జాతి గెలిచింది అంత పెద్దయిన మనం ఇయాల లోపెడతా అందరూ కూడా బాధపడుతున్నాం ఆ బాధలోంచి మనం ఈరోజు చాలా రిలీఫ్ అయ్యాం అనుకోలేని విజయం అమ్మవారి ఆశీస్సులు ఆ అమ్మవారి ఆశీస్సులు ఇయాల మన హైకోర్టు వారు న్యాయదేవత గెలిపించిందని చాలా ఆనందంగా